ప్రియా ఎవరో వచ్చారు చూడు. నేను పనిలో ఉన్నాను, మీరే వెళ్ళి చూడండి. అయ్యగారు అమ్మగారు లేరా అండి? లోపల ఉన్నారు, కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్యి బాబు దించండి బాబు, కాస్త చెయ్యేస్తా అరిగిపోరు. ఏంటలా చూస్తారు, దించండి బాబు. బాబు గారు కూరలు చూడండి. అమ్మగారు వస్తారు. బెండకాయలు తాజాగా ఉన్నట్టున్నాయి, మంచి రుచిగా ఉంటాయి బాబు, మీకోసమే. నాకు వీటి వాసన పడదు. బెండకాయలు లేతగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంటాయి బాబు, సూపర్ టేస్ట్ బాబు. మీరేంటి ఇక్కడ? కూరగాయలు చూస్తున్నాను. కాఫీ తీసుకోండి. ఈ వంకాయలతో ఏం చేస్తారు? ప్రియమ్మ లాంటి వాళ్ళు అయితే సాంబార్ చేస్తారు, అదే నేనైతే. మీరు ఇక వెళ్ళండి. ఇవి ఎలా ఇస్తున్నావు? ఇవి మీకు అవసరం లేదమ్మా. సర్లే, ఆ బెండకాయలు అరకేజీ, టొమాటోలు అరకేజీ ఇవ్వు. సరే అమ్మా. ఇంకా ఇది కూడా. కాస్త లేపండమ్మా. ఇంకా వెళ్ళు. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. మీరు యువర్ వైఫ్ ఆఫ్ రాహుల్, ఐ యామ్ రైట్? హరే అర్జున్, వాట్ ఎ సర్ప్రైజ్. ప్రియా, మై ఫ్రెండ్ అర్జున్. హాయ్ అర్జున్. హలో. మై వైఫ్ ప్రియా. నైస్ సెలక్షన్. నేను మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఈరోజు ప్రియా గారిని చూశాక ఎందుకు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. ముందు వారిని లోపలికి రానివ్వండి. సారీ, రారా. ప్రియా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇవి నీకోసమే రా. ఇప్పుడు ఎందుకు రా ఇవన్నీ? అయినా మా పెళ్ళయి సంవత్సరం దాటుతుంది. అంటే పెళ్ళైన ఏడాదికి బాజా బాజంతర్లు మోగినట్టు అంటావా? అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతుకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ తీసుకుని వినరా ప్లీజ్. కాఫీ కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా, కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ తీసుకొస్తాను. నో 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 నో, ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. వద్దురా, ఫ్రీగా వచ్చేదేది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి?
వెళ్ళాలరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా ఏంటలా చూస్తున్నావు, వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి, మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోంచేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. సరేరా, ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరిగా వస్తూ ఉండు. ఓకేనా? అరే నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సరేనా? ఓకే. ఓకే బాయ్ రా, ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి. ఓకే ష్యూర్. ఓకే బాయ్ బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ ఇస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి, ఈ రోజు మనం తీసుకుంటే రేపు అంతే ఖరీదైన గిఫ్ట్స్ మనము ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని, సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్ శక్తి. ముసలిని బాగా రెచ్చగొడుతుంది. ముసలి ట్రాక్లు పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు. దిస్ ఇస్ ఫర్ యు. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం? వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి ఈసారి ఎంత అందంగా ఉందో, అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ కుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి, ఈ చీరలో మీరింకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియగారు, నా కోసం వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు ప్లీజ్. సరే. Yes.
తీసుకోలే. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియా గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి తల్లి? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ, యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యనే చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియగారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఈస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ ప్రియగారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే. ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా, ఇది ఈ రోజే తెచ్చారు, అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలేరు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం. ఆ తప్పే, మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కొయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లం కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవునించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను, దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కొనిస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం.